बसें फ्री है, बसें सारी फ्री है। बस फ्री, बस फ्री। अरे वीजा कर ले दो, इनका फ्लाइट चार्जेस చూసుకుంటే రాను అభీ यहां पे सस्ता है, ऑलरेडी आने लूग पता। थैंक यू सो मच, फुल है ना, ब्यूटीफुल चेसरा अम्मा चला चला अंदर देव उसका ओचिन कर सीवा। नमस्ते फ्रेंड्स, अंदर ఎలా ఉన్నారు? ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ని అందరూ చెప్తారు, కానీ నేను చూపించాలని, లైవ్లో చూపించాలని ఐడియా వచ్చిన వెంటనే నేను సెర్బియా దేశం, టర్కీ దేశం లైవ్ ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ చేశాను. చాలా బిగ్, చాలా మందికి నచ్చింది సార్. లైవ్లో చూపించడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుందండి, మా ఫ్యూచర్లో మేము ఎప్పుడు రావాలనుకున్నా చాలా ఉపయోగపడుతుంది. అండ్ బోర్ కూడా ఉండట్లేదు మీరు వ్లాగ్ రూపంలో చేయడం వల్ల అని చెప్పడం వల్ల నేను చాలా ఇప్పుడు సెర్బియా దేశం గురించి మీకు చేయబోతున్నాను. అంతకుముందు నేను తిరిగిన దేశాలు నేను ఏమనుకున్నానంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లైవ్లో తిరిగి చూపించి చెప్పడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుందని, చాలా బాగా ఉంటుందని నేను నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం వీసా ప్రాసెస్, ఫ్లైట్ చార్జెస్, హోటలు, ఫుడ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఏ టు జెడ్ నడుస్తూ మాట్లాడుకుందాం, చూస్తూ మాట్లాడుకుందాం. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోండి. ప్రజెంట్ అయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సెంటర్ అన్నమాట. ఇది మన సెర్బియా దేశానికి రాజధాని బెల్గ్రేడ్. అది వ్యాన్ అంటారు, ఇది చిన్న వ్యాన్ అంటారు, అది బస్సు అంటారు, ఇది ఎయిర్పోర్ట్ బస్సు అంటారు. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, కానీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు దిగిన వెంటనే 72 ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వెంటనే 72 బస్సు తీసుకుంటే ఇక్కడికి వస్తారు. సో ఎయిర్పోర్ట్లో సిమ్ కొనుక్కోకండి, ఎయిర్పోర్ట్లో 1000 రూపీస్, ఇక్కడైతే 150 రూపాయల నుంచి 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు సిమ్లు ఉన్నాయి. వివిధ కంపెనీలు, 3 నెట్వర్క్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 3 చూపిస్తాను. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 250 రూపాయలు తీసుకుంటారు మీరు. అదైతే రావాలి, ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఛార్జ్ చేస్తారు. మామూలు కామన్ అయితే ఛార్జ్ ఏం చేయరు, అడగక్కర్లేదు, ఎక్కిపోవచ్చు అనమాట, ఏం పర్వాలేదు ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్ట్ మీరు ఇక్కడికి వచ్చారు, ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే 72 బస్సు ముందుకు వస్తే, బస్ స్టాండ్ ఉంటుంది, మీ పాత వీడియోలో చూశారు కదా. సో దిగినంటే బస్సు ఎక్కి ఇక్కడ దిగారు. ఇక్కడ దిగినంటే ఏం చేస్తారు, ఇది సెంటర్, బెల్గ్రేడ్ సెంటర్. ఇదే లాస్ట్ స్టాప్, ఎయిర్పోర్ట్లో ఎక్కినంటే లాస్ట్ స్టాప్ ఏంటంటే ఇదే, దీన్ని సిటీ సెంటర్ అంటారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫుడ్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ బస్సు దిగి దిగ్గానే ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్ నాదేం కాదు, నేనేం ప్రమోషన్ చేయట్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఈ షాప్కి వచ్చిన వెంటనే ఆంటీ గారిని సిమ్ కార్డు ఇవ్వండి అనండి. ఆంటీ గారు ఏం చేస్తారంటే మీకు 3 సిమ్ కార్డులు చూపిస్తారు. సో 3 సిమ్ కార్డులు చూపిస్తారు అనమాట. A1 నెట్వర్క్ 150 రూపాయలు, 7 రోజులకి 10 GB. తర్వాత MTS నెట్వర్క్ 250 రూపాయలు, 10 GB, 7 రోజులకి. ఇంకా దానికన్నా స్పీడు టెలినార్ నెట్వర్క్ 400 రూపాయలు, 10 GB, 7 రోజులకి. సో మనకి పిండి కొద్దీ రొట్టె అనమాట. సో నెట్వర్క్ సిమ్ని వెంటనే తీసుకోండి. ఐడి కార్డులు ఇవ్వక్కర్లేదు, ప్రూఫ్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇచ్చి మీరు తీసేసుకోవడమే సింపుల్. ఏమి కూర అనరు, డబ్బులు ఇవ్వండి, సిమ్ తీసుకోండి. సో తీసుకొని మొబైల్లో వేసుకొని *100# కొట్టండి. అంటే అదేనమాట, అక్కడ మీకు ఇస్తారు ఏం చేస్తే ఆన్ ద స్పాట్ యాక్టివేషన్ అయిపోద్ది. యాక్టివేషన్ అయిపోయిన వెంటనే మీరు ఎవరిని ఎరక్కండి, ఇలాగ ఎక్కండి, ఇలా తీసుకుంటే మీరు డైరెక్ట్ మేడ మీదకి వెళ్తారు. ఇది బాగుంది చూడండి, వ్లాగ్ రూపంలో బడే వెరైటీగా వచ్చింది ఐడియా నాకు, ఇది సక్సెస్ అయ్యింది చాలా. సో ఇదిగోండి, ఇలా మీరు బయటకు వచ్చేస్తారు. ఇక్కడ అది బస్ స్టాప్, అది బస్ స్టాప్ గుర్తుంచుకోండి, అది బస్ స్టాప్, ఇది హైవే. ఇక్కడికి వచ్చేసాక గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చేసాక 2 రూట్లు ఉంటాయి. స్ట్రైట్గా వెళ్ళి గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఆ బాల్కనీ హాస్టల్ మీరు చూసారు కదా, అది ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే నేనున్న గుడ్ పీపుల్ హాస్టల్, 2 హాస్టల్స్ వచ్చాయి ఇప్పుడు. అవి ది బెస్ట్ అనమాట, టాప్ రేటింగు, మంచి ప్రైసు, 300 నుంచి 400 రూపాయల్లో మీకు దొరుకుతుంది. ఓకే, హాస్టల్ అయిపోయింది, హాస్టల్కి వెళ్దాము. హాస్టల్ చూసుకున్నాక ఫుడ్కి వెళ్దాము, ఫుడ్కి వెళ్ళాక వీసా, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడైతే హాస్టల్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇక్కడ ఈ హాస్టల్కి మనకి దొరుకుతుంది, అంటే నేను ఉన్న హాస్టల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నాను, బాల్కన్ హాస్టల్ అని. ఇది ఏంటంటే ఈ యూరప్లో చాలా చాలా
గ్రూప్స్ ఉన్నాయి ఈ హాస్టల్కి, బాల్కన్ సోల్ హాస్టల్స్ అని. మనకి లో ఫ్రెండ్లీ బడ్జెట్ రూమ్స్ అన్నమాట మనకి ఉంటారు. హాయ్ హాయ్ బ్రదర్, తనొక అటెండరు తినుకూర. ఏ హాయ్, సే హాయ్ బాబా. తినుకోరు ఒక అటెండర్. సో ఈ బాల్కన్ హోటల్స్ అనమాట, వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. అదిగోండి మనకి ఫ్రెండ్లీ మేనర్ ఉంటుంది, డబ్బులు మంచి మ్యూజిక్ అన్నీ ఉంటాయి, 24 అవర్స్ కెమెరాస్ ఉంటాయి, మన డబ్బులు ఎక్కడికి పోవు, మనకి బుక్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది ఒక ప్రైస్. ఓకే, అది ఒక ప్రైస్. ఇంకో ప్రైస్ రూమ్ ఏంటంటే ఇది 1, 2, 3, 4, 5, 6. ఓకే, బాత్రూమ్స్ ఇవి ఎలా ఉంటాయి. ఓకే, సో ఇది, సో ఈ రూమ్ చూసుకుంటే 1, 2, 3, 4 రూములు అలాగా. సో వాళ్ళకి బాత్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఒకే హాస్టల్లోని తక్కువ వాళ్ళకి, ఎక్కువ వాళ్ళకి, ఇంకా లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్, 3 క్లాసులు ఉన్నాయి ఒకే హాస్టల్లోని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో హాస్టల్కి వెళ్దాం, ఇంకో హాస్టల్కి వెళ్దాం, అది చూపిస్తాం వీలైతే. సో ఆ విధంగా మనం చూసుకుంటే, ఆ విధంగా చూసుకుంటే చాలా హాస్టల్స్ అన్నమాట. సో ఓకేరా, ఇప్పుడు ఈ హాస్టల్కి సరౌండింగ్స్ మనకి ఏమున్నాయని చూసుకుంటే, అలా వెళ్తే ఫుడ్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడైనా వస్తే ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఓకే ఓకే, ఇది చూపిస్తాను. స్ట్రైట్గా వెళ్తే మనకి ఫుడ్ షాప్స్ మీకు కనబడుతున్నాయో లేదో, షాప్స్ అవి ఉంటాయి, వాటర్ బాటిల్స్ అవి కొనుక్కోవచ్చు. అలాగే మనం బస్ స్టాండ్, మన ఈ హాస్టల్కి మనం ఇలాగ వచ్చి గుర్తుపెట్టుకోండి బాగా, ఎవరైనా ఫ్యూచర్లో రావచ్చు కదా. అదిగోండి అలా వస్తే అక్కడ కనబడుతుంది, బాగండి ఒక నిమిషం. ఇదిగోండి అదిగోండి, అది రోడ్డు అనమాట, అది రోడ్డు, అది బస్సు, అదే బస్ స్టాండ్. మనకి బస్సులు ఫ్రీ కాబట్టి ఈజీగా ఎక్కడ కావాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది సెంటర్లో ఉంటుంది, మనకి సెంటర్లో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా బాల్కనీ హాస్టల్లో కూర్చో చేసుకోండి, ఇటు కూడా వెళ్ళొచ్చు మనం. అది గుర్తుపెట్టుకోండి, ఇది టర్కీ ఎంబసీ దగ్గర. మీరు చూసుకుంటే ఇదంతా పార్క్ అనమాట. ఐఫోన్ స్టోర్ ఏదైతే ఉందో, ఐఫోన్ స్టోర్ కనబడుతుంది కదా, దాని పక్కన, దాని పక్కన ఉంది కదా, అదే చీపెస్ట్ హాస్టల్ అనమాట. నాకు తెలిసి 5 యూరోలు అదే చీపెస్ట్, ఇంకంతకన్నా లేదు. అది ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించలేను. అది ఒక అపార్ట్మెంట్ లోపల ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అందులో మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా చాలా చీప్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందులో. సో వచ్చాను దగ్గరికి, హబితా హాస్టల్, మళ్ళీ హబితా హాస్టల్. దీని పక్కన షాపింగ్, రెస్టారెంట్లు అన్నీ. ఇది సెంటర్లో పర్ఫెక్ట్ సెంటర్ అనమాట. ఇదిగో ఇది, కాకపోతే దీనికి తాళం ఉండాలి. ఇదిగోండి ఆవకాడో 80 రూపాయలు అన్నమాట. 2 ఆవకాడో పంచదార వేసుకొని పాలు వేసుకొని తాగితే భలే ఉంటుంది, చవక కదా. సో ఆ హాస్టల్ చూసేసారు, లైన్గా చాలా హాస్టల్స్ ఉంటాయండి. ఇంకా మిగతా హాస్టల్స్ ఏం చూస్తాం, ఒకటి చాలండి. ఆ పక్క పక్కన హాస్టల్స్ ఉంటాయి, మీరు నెత్తుక్కోవచ్చు బై వాకేను. అదే రోడ్డు, అదే రోడ్డుని మీరు పట్టుకొని అలాగెళ్తే మీకు చైనీస్ రెస్టారెంట్ వస్తుంది, చాలా తక్కువ. అదొక్కటే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే నేను ఈ సెర్బియా బల్గేరియా రాజధాని సెర్బియాలో 15 రోజులు ఉన్నాను. 15 రోజుల స్థితిగతులు చూసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది చాలా చాలా అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట, నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ విషయం చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది అక్కడ, ఎందుకంటే 40 రకాల ఫుడ్ ఉంటుంది, 40 రకాల ఫుడ్డు. మన రైస్ ఉంటుంది, కోడిగుడ్డు అన్నం ఉంటుంది, పులిహార ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఆ రోడ్డుని అలా పట్టుకొని వచ్చేస్తే మీకు చైనీస్ హోటల్ ఇక్కడ కనబడుతుంది, చైనీస్ హోటల్ ఇక్కడ కనబడుతుంది, మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. అదే రోడ్డు అనమాట, ఆ రోడ్డుని అలా పట్టుకొని మనం ఇక్కడికి వచ్చేయాలి. ఇంకా బండ గుర్తు ఏంటంటే ఇక్కడ మూసుకో అనే హోటల్ ఉంటుంది. ఇదిగోండి ఇదే మూసుకో హోటల్. ఈ మూసుకో హోటల్ని మనం బండ గుర్తుగా పెట్టుకుంటే బాగుంటుంది. అండి మూసుకో హోటల్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు, సో ఈజీగా ఉంటుంది. ఇది అందరూ ఫోటోలు తీసుకునే ప్లేసు, చాలా చాలా బాగుంటుంది, ఫోటోలు అన్నీ తీసుకోవచ్చు. ఆ బెల్గ్రేడ్ వరల్డ్ మ్యాప్ ఉంటుంది, మొత్తం మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇదిగోండి మెట్రో స్టేషన్, అది మీద కనబడుతుందా, మెట్రో స్టేషన్ అది. మూసుకో హోటల్ ఇది, అది చైనీస్ రెస్టారెంటు. తర్వాత ఇంకేంటి, ఇది మెక్డొనాల్డ్స్, అన్నీ ఇక్కడ ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి అన్నమాట. సో మనం స్ట్రైట్గా హాస్టల్ నుంచి వచ్చేయాలి, అలాగ హాస్టల్ నుంచి వచ్చేస్తే అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది ఇది అండి, ఇప్పుడైతే చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. సో దీని పేరు ఓక్ చైనీస్ రెస్టారెంట్ అనమాట. చూడండి మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. సో డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. ఇదిగోండి వావ్, చూసారు కదా ఇన్ని రకాల తోఫు, అన్ని రకాలు. ఇదిగోండి కోడిగుడ్డు అన్నం, పులిహార అన్నీ ఉంటాయి.
చింతపండు అన్నం అండి అది పులిహోర. దానికి తోడు ఇవ్వండి ఇన్ని రకాలు అన్నమాట, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఎన్ని రకాలు చూసారా, చాలా రకరకాలు అన్నమాట. ఇదిగోండి ఎన్ని రకాలు, ఎన్ని రకాలు. తర్వాత వెజిటేబుల్స్ ఎన్ని రకాలు. సో ఇది ఫుడ్ కాస్ట్ ఎలాగంటే ఒక ప్లేటు 300 అంటే 280 రూపాయలు అనుకుంటా, 220 రూపాయలు, 220 రూపాయలు. పెద్ద ప్లేట్ అయితే, పెద్ద ప్లేట్ అయితే 320 రూపాయలు రూపాయల్లో చెప్తున్నాను. కరుపు నిండా తినొచ్చండి. 3 రకాల కర్రీలు, ఒక రైస్ ఇస్తారనమాట. అబ్బో తింటే చాలు, ఇంకా ఇంకేం తినబుద్ధి అవ్వదు. ఇంటికి కూడా పార్సల్ చేసుకోవాలనుకుంటే పార్సల్ చేసుకోవచ్చు, ఉండిపోయిన అన్నాన్ని పార్సల్ కూడా చేసేస్తారు. చైనీస్ రెస్టారెంట్ అని చేతితో తినొచ్చు, స్పూన్తో తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫుడ్, ఫుడ్ గోల్ అయితే ఇది. అంటే కామన్గా చెప్తున్నాను ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే సరౌండింగ్స్లో లేదు కాబట్టి. లేదు కాదు కూడదు అంటే గుర్ర మాంసం ఎలా ఉంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. గుర్ర మాంసం మీరు తినాలనుకుంటే తినండి, తప్పలేదు. సో అన్నీ అయిపోయి మిగతాది మాట్లాడుకుందాం తినేసి. ఓకే సో ఫుడ్ తినుకుంటూ మాట్లాడుకుందాం. వీసా ప్రాసెస్, ఈ దేశానికి వీసా అక్కర్లేదండి. పాస్పోర్ట్ ఉండి, రాను పోను ఫ్లైట్ టికెట్స్ ఉండి, ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి బుకింగ్, హోటల్ టికెట్ ఉంటే సరిపోతుంది. అంటే అన్ని రోజులకి అక్కర్లేదు కానీ హోటల్వి కొన్ని రోజులు ఉంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాను పోను ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగు, తర్వాత ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. చేయించుకుంటే బెటర్ అనమాట, మీకే హ్యాపీ, మీకు శ్రీరామ రక్ష. ఎందుకంటే కీడించి మేలించాలంటారు అంతే కదా, మనం ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఉంటే మనకు డబ్బులన్నీ మనకు వస్తాయి. ఈవెన్ బ్యాగేజ్ పోయినా లగేజ్ పోయినా అన్ని డబ్బులు వస్తాయన్నమాట. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయినా మీకు హెల్త్ ప్రాబ్లం అన్నీ వస్తాయి ఇన్సూరెన్స్. సో ఈ విధంగా మీకు ఇంత హెల్ప్ అవుతుంది, అర్థమైందా? ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ చూసుకుంటే రాను పోను డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. 1 మంత్ బుక్ చేసుకుంటే 30 నుంచి 40 వేల మధ్యలో ఉంటుంది. అది చూసుకోండి, డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్ అనమాట. నేను టర్కీ నుంచి మీరు చూశారు కదా, జస్ట్ 3000 రూపాయలకి, 3200కి టర్కీ నుంచి ఇక్కడికి. సో మీరు ఒక టర్కీ ప్లాన్ చేసుకుంటే టర్కీ నుంచి ఈ సెర్బియా ప్లాన్ చేసుకోండి. బెల్గ్రేడ్, రాజధాని బెల్గ్రేడే మీకు బెటర్ సేవస్, చాలా మంచిది. అయిపోయింది వీసా, అయిపోయింది ట్రాన్స్పోర్టేషన్. మీరు ట్రాన్స్పోర్టేషన్ చూశారు కదా, చాలా బాగుంటుందండి చైనీస్ ఫుడ్. సోయా, సోయా సాసుతో తయారు చేసిన తప్పు, తప్పు అంటారు, హెల్త్కి చాలా మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది అంటారు సోయాబీన్స్తో తింటే. ఇంకా బస్సులు, ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది, వీసా అయిపోయింది, ఫ్లైట్ ఛార్జెస్ అయిపోయినాయి, హోటల్ అయిపోయినాయి. ఇంకేం కావాలి మీకు? మనీ ఎక్స్చేంజ్. మనీ ఎక్స్చేంజ్ అనేది ఏటీఎం కార్డు యూజ్ చేయండి ఎయిర్పోర్ట్లో. ఇక్కడికి వచ్చాక మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి సెంటర్లోకి వచ్చాక. ఓకే, మీకు డాలర్స్ కన్నా యూరోస్ ఉంటేనే బెటర్. ఒకవేళ మీరు ఈ డైరెక్ట్ కనుకండి ఇంటికారు డాలర్స్ తాకండి, యూరో తండి, యూరో అడగండి, యూరో పట్టుకొని రండి. ఓకే, ఇంకా ఆ కుక్క చూడండి, ఆయన అన్నం తిన్నానికి వెళ్ళారనమాట. సో ఆ కుక్కను అలాగా వదులుతున్నారు ఆయన, నిజంగా గ్రేట్. మనం మీరు చూసుకోవచ్చు, చూసారా మీరు చూసారా, అది అసలు వెళ్ళట్లేదు అనమాట, అక్కడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వాంగు కొనుక్కోవడానికి అక్కడికి వచ్చారు, అవసరం అయితే వెళ్ళిపోవాలి కదా, కానీ అక్కడే ఉంది. ఎక్కువ మంది వస్తే అంటే 5, 6, 4 గ్రూప్గా, ఒక గ్రూప్గా వస్తే వాళ్ళు హోటల్స్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి హౌస్ రెంట్ చూసారు కదా, రెంట్ రెంట్ అని ఎక్కడ పడితే అక్కడ పెడతారు, చాలా తక్కువ. మీరు చూసుకోవచ్చు హౌస్ రెంట్, ఒక హౌస్ తీసుకొని ఒక 4 రోజులకు తీసేసుకుంటారు. ఏముంది అంతే పడుతుంది, తక్కువే కదా, 15,000 ఉంటుంది. హోటల్లో అయితే 4 కలిపి 40,000 అయిపోతుంది. అది 15,000 తీసుకొని హ్యాకింగ్గా కుకింగ్ అబ్బో ఒక సొంత ఇంట్లో ఉండొచ్చు, సింపుల్ కదా. చూస్తున్నావు కదా మనకి బాయ్లోకి మిలా బాయ్ ఎదురుకాయ గుజరాత్ అంటే వీళ్ళు బాయ్ ఆప్లో రూమ్ 5 జన్ కా ఏక్ ఫ్లాట్ లే లియా, కిత్నా రూమ్ ప్రైస్? 200 అంటే 15,000 అండి నెలకి. అంటే సెర్బియా కాస్ట్లీ కాబట్టి 15,000 తీసేసుకొని అందులో 5 ఉండొచ్చు అనమాట. బ్యాచ్లర్ వస్తే
గాడీ సస్తా గాడీ రూమ్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇండియన్స్ కు విజా బస్ ఫ్రీ బస్ ఫ్రీ ట్రావెల్స్ అబ్ दारू भी सस्ता है भी 40 रुपये का बीर आता है लेकिन अभी यहाँ पे सस्ता है ऑलरेडी आने लोग थैंक यू सो मच वैल्यू कोई इंडिया से आने वाला है था हमारा आंध्रा से कोई आने वाला तो लोग को 5 जन आ सकते हैं ना मजाक से मजाक से ऐसा पासपोर्ट लेके इंडिया से फ्लाइट टिकट कितना होता है भाई अभी नहीं है पहले 35,000 मध्य ఉంటదండి 40,000 సో ఒక మనిషికి 45,000 మొత్తం గుంపుగా వస్తే చాలా చాలా బాగుంటుంది చాలా కిరతది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ హై మీకు గ్రూప్ ఆయేగా తో కైసా హై ఆప్కా వజహ సే హమ్కు పతా చల్ గయా బిల్కుల్ బిల్కుల్ సహీ బాత్ హై గ్రూప్ ఆయేగా తో 5 జన్ ఆయేగా తో ఆరామ్ సే బెల్గ్రేడ్ పూరా దునియా పూరా ఘూమ్ సక్తా అచ్చి సిటీ హై వెసే అచ్చి సిటీ ఆర్ యూరప్ భీ ఘూమా యూరప్ కా పతా లగ్ జాతా హై భీ యూరప్ యహాన్ సే స్టార్ట్ హోతా హై యూరప్ కి ఆ ముందు ముందు మెట్టు సో ఇక్కడ కల్చర్ అంతా యూరప్ లాగా ఉంటదా చాలా బాగుంటుంది హైనా యూరప్ సే కంపేర్ కరే తో యే బహుత్ బిల్కుల్ బడియా హై ఈక్వల్ హై सड़कें मतलब कि लोगों की क्या बोलते हैं अंडरस्टैंडिंग वगैरह ड्रेसिंग सेंस सब कुछ ड्रेसिंग सेंस लड़की है तो ब्यूटीफुल है ना ब्यूटीफुल सर हां अम्मा चलो चलो अंदर देवू उसका ओचिन कर्सीवा चाइनीज रेस्टोरेंट है मन अलागा ముందుకు వచ్చేస్తే లైన్గా బిఎండబ్ల్యూ కారు స్కోడా కారు అన్ని కార్లు ఉంటాయి చూసారా టాక్సీలు అన్నమాట లైన్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అన్ని బ్రాండ్ల కార్లు ఉంటాయి లైన్గా మనం అలాగా బిఎండబ్ల్యూ స్కోడా ఆడి అన్ని కార్లు ఉంటాయి సో మనం అలా ముందుకెళ్ళిపోతే అక్కడ మనకి అన్ని రకాల ఎంబసీలు ఉంటాయి మీరు చూసుకోవచ్చు అన్ని రకాల ఎంబసీలు ఉంటాయి ఇటలీ ఫ్రాన్స్ మెసడోనియా మౌంటినేగ్రో అల్బానియా అన్ని ఎంబసీలు ఉంటాయి ఈ రూటు అది అది చికెన్ అది చైనీస్ రెస్టారెంట్ అన్నాను కదా సో ఈ రూట్ అలా ఎక్కడికి వెళ్తుంది అంటే జూ నేను వెళ్ళాను కదా జూకి బెల్గ్రేడ్ సెంటర్ అన్నమాట ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్ లైన్గా స్ట్రైట్ ఒకటే రూట్ అన్నమాట బెల్గ్రేడ్ సెంటరు తర్వాత జూ ఇంకా అన్నీ మా షాపింగ్ మాల్స్ అన్నీ సో ఈ రూట్లోనే మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే అన్నీ ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలి వీసా అనేది ఈజీ అనండి పాస్పోర్ట్ ఉంటే మనం వచ్చేయచ్చు అని చెప్పాను కాకపోతే మనోళ్ళు చేసిన తప్పు ఏంటంటే దానివల్ల ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు ఎఫెక్ట్ పడింది మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మన వాళ్ళు అడ్డదారిలో ఎదగడం కోసం చాలా చేస్తారు యూరోప్ వెళ్ళడం చాలా కష్టం యూరోప్లో జాబ్ సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే షెనిగన్ వీసా కోసం చాలామంది తాపత్రం పడుతుంది అడి వర్క్ వీసా రావడం చాలా కష్టం ఎలాగోకలాగా అడ్డదారిలో వెళ్ళిపోయినైనా అక్కడ జాబ్ కొట్టాలని చూస్తారు కానీ షెనిగన్ వీసా టూరిస్టులకి వెళ్ళడానికేసే ఇండియా నుంచి ఎవరైనా టూరిస్ట్ అప్లై చేసుకోవడానికేసే యూరోప్ వీసా చాలా కష్టం మీద ఇస్తారు అంత ఈజీ మీద ఇచ్చారనమాట సో అలాంటిది యూరోప్ వెళ్ళడానికి ఇది ఈ సెర్బియా దేశం ఒక అడ్డదారి మీకు చెప్పాను సో దానివల్ల ఏంటంటే మన ఇండియన్స్కి ఈ మధ్యన కొంచెం టైట్ చేశారు టైట్ అంటే ఏం లేదండి మీ బిహేవియర్ మీ మాట తీరు మీ నడవడిక మీరు బుక్ చేసుకున్న టికెట్ ఐటినరీ దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు కనుక పర్ఫెక్ట్గా మీరు కనుక పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్తో కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో చెప్పగలిగితే మీకు ఈ సెర్బియా దేశంలో ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఆల్మోస్ట్ 90% కపుల్స్కి ఏమన్నారు సింగిల్ పీపుల్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది మీరు కాన్ఫిడెన్స్గా అన్ని చూపించండి నేను తిరగడానికి వచ్చాను దట్స్ ఇట్ కొంచెం అటు ఇటు తేడా అది తెలిసిపోతుందండి మీరు దొంగ నాలు ఈజీగా పట్టేస్తారు ఎస్కేప్ అవ్వడానికి వచ్చారా లేదని అది తెలిసిపోతుంది మీ ఐటినరీ మీ బావ బట్టి సో అది చూసుకుంటే సరిపోతుంది మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడి ఫ్లైట్ టికెట్లు కొంచెం అటు ఇటు అవుతాయండి నేను చెప్పిన ప్రైస్కే దొరికేస్తాను కాదు నేను చెప్పిన ప్రైస్కి తగ్గచ్చు పెరగచ్చు మీరు చూసుకోండి ఫ్లైట్ ఛార్జెస్ అనేవి ఆ టైంకి కరెక్ట్గా చూసుకోండి చూసుకొని మీరు బుక్ చేసుకోండి ఇంకా ఇంతేనండి మీకు ఫుడ్ చెప్పాను ఫుడ్ చూపించాను రెస్టారెంట్ లేదు కాదు కూడదు అంటే మీరు బన్స్ మీరు తెచ్చుకొని బన్నలోని పేజాలన్నీ ఇంట్లో హాస్టల్లో చేసుకోవచ్చు బయటనైనా చేసుకోవచ్చు లేదా పేజాలు ఉంటాయి బర్గర్లు ఉంటాయి కామన్ అంటే నేను మన ఫుడ్ అని చెప్పాను అనమాట ఫుడ్ అయిపోయింది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని చెప్పాను ఇంకా షాపింగ్స్ చూపించాను షాపింగ్ మాల్స్ చెప్పాను అలా వెళ్ళాలి మొత్తం రూట్ అంతా చెప్పాను హాస్టల్స్ చూపించాను ఇంకేమున్నాయి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా మర్చిపోతే అడగండి నేను కమెంట్ బాక్స్లో తెలియజేయడానికి చేస్తాను వీసా ప్రాసెస్ అయిపోయింది ఇంకా మనీ ఎక్స్చేంజ్ అయిపోయింది సిమ్ కార్డ్ అయిపోయింది ఎటు జెడ్ ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటాను ఈ ఒక్క వీడియోలని లైవ్లోనే మీకు అన్నీ చూపించాను అన్నీ చెప్పాను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ట్రాన్స్పోర్టేషన్ చెప్పాను
సో ఈ విధంగా మీరు ఒకవేళ వస్తే కనుక సెర్బియా బెల్గ్రేడ్ రండి, ఇదే సింపుల్ అన్నమాట. ఓకే, హాస్టల్స్ ఉన్నాయి. ఓకే, మనకి రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడిక్కడే ఉంటాయి, చిన్న చిన్నవన్నీ పేజాలు బర్గర్ చూస్తున్నారు కదా. ఫుడ్ చాలా కాస్ట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోండి, తప్పలేదు. బట్టలు అన్నీ కాస్ట్, ఇక్కడ ఈ సెర్బియా దేశంలో ఏవీ చీప్ లేదు. పలానాది చీప్ అంటే ఏం లేదు, అన్నీ కాస్ట్లీ. అదే అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరే ఒక దేశం వెళ్ళేటప్పుడు మరొక దేశం గురించి ఇన్ఫర్మేషన్ లైవ్లోనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్ బాయ్. నా తెలివి బాగుంది కదా అంటే మనంతా ఆట. ఇక్కడ జోక్ చెప్తాను మీకు ఒక విషయం. ఏమైందంటే ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో పైన ఉన్న ఐస్ క్రీమ్లు పాతవి, కిందనున్న ఐస్ క్రీమ్లు ఫ్రెష్వి. నేను పైన ఉన్నవన్నీ వదిలేసి కిందన పీకి తీసేస్తే అడిగింది, ఎందుకు అలా చేసావు అంది. మాకు తెలుసు పైన పెట్టేవన్నీ పాత సరుకు, కిందనవన్నీ ఫ్రెష్ సరుకు ఉంటుంది. మేము చదువుకున్నామంటే నవ్వుతుంది, ఓడిని తెలివి పాడుగాను అని. భలే ఉంది కదా. అది మనుషులు నడిచేది, ఇది సైకిల్ వెళ్ళేది. జీబ్రా లైన్ పక్కన ఈ ఎరుపు రంగు ఉన్నదా ఏంటి అనుకోకండి, ఇది సైకిల్ అనమాట. సైకిలింగ్కి వేరే రూట్ ఉంటుంది, ఆ కార్లకు వేరే, మంచు అన్నిటికి వేరే. భలే ఉంది కదా, కానీ ఈయన ఇష్టం నడుస్తున్నాడు అది సైకిల్కి. సూపరే.